హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. వీడియో చూసే ముందు నేను ఒక విషయం చెప్తానండి. నేను 2 డేస్ బ్యాక్ ఒక రెమెడీ అనేది మీకు షేర్ చేశానన్నమాట. మన ఇంట్లో ఉన్న హెయిర్ ఆయిల్ని ఎలా యూస్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. తర్వాత చిన్న వయసులోనే చాలామందికి వైట్ హెయిర్ సమస్య అనేది ఉంది కదా, ఈ సమస్యను కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానన్నమాట. ఆ వీడియో కింద ఒకరు కామెంట్ పెట్టారనమాట, అక్క ఇది స్పాన్సర్ వీడియోనా అని. లేదండి, స్పాన్సర్ వీడియో అసలు కాదు. ఇది నా సొంత డబ్బులతో నేను బై చేసి కొన్న ప్రోడక్ట్ అనమాట. ఒకటి కాస్టర్ ఆయిల్, ఒకటి వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. స్పాన్సర్ వీడియో అయితే అసలు కాదు. చాలామంది ఏంటంటే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకునే టైం లేదక్క, ఇంట్లో ఉండే ఆయిల్స్ని ఎలా యూస్ చేయాలి అని అడిగారు. దాని గురించి అయితే ఆ వీడియో చేశాను, తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. ఇంట్లో ఉన్న హెయిర్ ఆయిల్తో కూడా మీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందన్నమాట. ఐ కార్డ్స్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇది ట్రై చేయండి, ఈ టిప్ అనేది. ఆ టిప్ అనేది యూస్ చేసి, ఈ టిప్ అనేది యూస్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అయితే అవుతుందని చెప్తున్నారన్నమాట. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుందని చెప్పారు. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్సే. నేను ఆ వీడియోలైనా ఈ వీడియోలైనా ఒకటే చెప్తానండి, నేను యూస్ చేసిన ప్రోడక్టే పర్టికులర్గా మీరు యూస్ చేయాలని చెప్పట్లేదన్నమాట. కాస్టర్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ అనేది మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో కూడా దొరుకుతుందని చెప్పానన్నమాట. మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు, కాకపోతే ప్యూర్ అనేది యూస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఓకే, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకే, ఆ వీడియో చూసి ఇది కూడా ట్రై చేస్తే మీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ చిన్న టిప్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దామండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ను బట్టి ఆనియన్స్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ హెయిర్ అనేది బాగా పొడవుగా ఉంటే 2 ఆనియన్స్ అనేది తీసుకోండి. బాయ్స్కి అయితే ఒకటే సరిపోతుందన్నమాట. నేను కూడా పెద్ద ఆనియన్ కాబట్టి ఒకటే తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 తీసుకోండి. ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఆనియన్ సూపర్గా వర్క్ అవుతుంది. డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ అలాంటి సమస్యలు ఏవి ఉండవన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మెంతులు లేకపోతే మెంతులు పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అనమాట. 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి. 3 రెమ్మలైనా సరిపోతుందండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. నేను పేస్ట్ చేసి చూపిస్తా చూసేయండి. చూసారు కదండి, మెత్తటి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బ్లాక్ కాస్టర్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ నేత్రా అండి, చాలా బాగుంటుంది. ఈ కాస్టర్ ఆయిల్ అనేది 100% కూడా సర్టిఫైడ్ అనమాట. 2 టేబుల్ స్పూన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. కలర్ అయితే ఇలా ఉంటుందండి, చాలా చాలా బాగుందనమాట. దీన్ని యూస్ చేసినప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 1 టైంకి మనం బెస్ట్ రిజల్ట్ అయితే చూడొచ్చు. తప్పకుండా ఏదైనా ఒకటి ప్రోడక్ట్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఒకటి మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. చాలా బాగుందనమాట, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుందన్నమాట. నేను ఈ ప్రోడక్ట్ని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. ఆర్గానిక్ నేత్ర జమైకాన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ అనమాట. 100% కూడా ఇది సర్టిఫైడ్ ఆర్గానిక్ అనమాట. USDA ఆర్గానిక్ అండి ఇది. ఫర్ బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట. స్కిన్కి హెయిర్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసి అక్లిస్ప్రీ, నాన్ GMO, పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, తెలేట్స్ కానీ, మినరల్స్ ఆయిల్స్ కానీ ఏమీ లేవండి. మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నారో తప్పకుండా ఇది యూస్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. మీ స్కిన్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. 1-2 డ్రాప్స్ అనేది మీ చేతిలో వేసుకొని రబ్ చేసి మీ స్కిన్ మీద అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట. అంతేకాదండి, జమైకాన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ని ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట.
స్కిన్ కేర్లో యూస్ చేయొచ్చు, హెయిర్ కేర్లో యూస్ చేయొచ్చు, మసాజ్ థెరపీగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అని చెప్పారనమాట, అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని మీరు ప్యాక్లోనే కాదండి ఆయిల్గా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకొని మిక్స్ చేసి మీ హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలా కూడా మీ హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. నేనైతే ప్యాక్లో యూస్ చేస్తున్నాను, మీరు మీకు నచ్చినట్లు మీరైతే యూస్ చేయొచ్చు అనమాట. అంతేకాదు కొంతమంది హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది అని చెప్తుంటారు కదా, మీ హెయిర్కు ఉన్న రఫ్నెస్ని తగ్గించి మీ హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి, అలాగే స్పిట్ అండ్ ప్రాబ్లం తగ్గించడానికి, డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఈ ఒక్క ప్రోడక్ట్ అనేది మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేస్తుంది. ఇది నేను మీకు సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. మనం యూస్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు. మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే 1 టైంకి మీరు రిజల్ట్ అయితే చూస్తారు దీన్ని అప్లై చేసినప్పుడు, అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, హ్యాపీగా బై చేయండి. ఇప్పుడు మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ప్యాక్లో నేను 2 టేబుల్ స్పూన్ బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు నా హెయిర్కి అయితే నేను అప్లై చేస్తాను. ముందుగా హెయిర్కి అయితే చిక్ అనేది తీసేయాలి, హెయిర్కి చిక్ అనేది అస్సలు ఉండకూడదు. ఇక్కడ నేను డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను ఈ ప్యాక్ అనేది. మీరు ఆయిల్ హెయిర్ మీద కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలామంది ఏంటంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాతే ప్యాక్ అప్లై చేయాలని అడుగుతున్నారు, అందుకే ఈరోజు నేను డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద కూడా చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో మీరు కావాలనుకుంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు డాండ్రఫ్ ఉందనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్యాక్లో. నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, అన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్పాను హెయిర్ అనేది ఒత్తుగా ఉండడానికి, హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడానికి అనమాట. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేయొచ్చు. మొత్తం అప్లై చేసి చూపిస్తా, చూసేయండి. చూసారు కదా మొత్తం అప్లై చేశాను. 45 మినిట్స్ అనేది ఉంచుకున్న తర్వాత ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయాలి. నేను హెయిర్ వాష్ చేసి చూపిస్తా, చూసేయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది ఇలా ఉంది. వీక్లీ 2 టైమ్స్ అనేది మీరు అప్లై చేయండి, మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు, మీ హెయిర్ అయితే ఒత్తుగా ఉంటుంది, అలాగే బ్లాక్గా కూడా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెమెడీ అండి, ట్రై చేయండి. చూసారు కదండి వీడియో అయితే ఇది, ఖచ్చితంగా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామంది నన్ను ఎక్కువగా అడిగే డౌట్స్ ఏంటంటే హెయిర్ ప్యాక్ అనేది ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చాక డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 45 మినిట్స్ అనేది ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో. మైల్డ్ షాంపూస్ అంటే ఏంటక్క, నేను మన ఛానల్లో 2 రకాల షాంపూస్ అయితే చెప్పాను, తర్వాత మళ్ళీ నేను షాంపూస్ రివ్యూస్ కూడా ఇస్తున్నాను అనమాట ఇలా అడుగుతున్నారని చెప్పేసి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా, కెమికల్స్ లేనివి, పారాబిన్స్ లేని యూస్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మెయిన్గా నేను యూస్ చేసింది ఏంటంటే బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ అనమాట, ఆర్గానిక్ నేత్రను తెప్పించాను. ఇది స్పాన్సర్ వీడియో కాదు, నేను ఆల్రెడీ ఆర్గానిక్ నేత్ర నుండి రోజ్ వాటర్ అలాగే అలోవెరా జెల్ కూడా యూస్ చేశాను, నాకు నచ్చింది, తెప్పించాను. అంతే, హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారనమాట, అది కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట, 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ చేతులు వేసుకొని ఇలా రబ్ చేసి స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇది మన హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసి హెయిర్ ఒత్తుగా పెరగడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఎక్కువగా పెద్ద పెద్ద కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న టిప్స్ అనేది యూస్ చేస్తే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. నా హెయిర్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్నే ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు హెయిర్ ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న హెయిర్ ఆయిల్ అనే దాని గురించి అయితే ఒక వీడియో చేశాను, తప్పకుండా ఆ వీడియో చూసి ఓకే ఈ వీడియోని అయితే ట్రై చేయండి ఈ ప్యాక్ని. లేదక్క అది ట్రై చేయం, ఇదే ట్రై చేస్తామన్న ప్రాబ్లం ఏమీ లేదు, ఇది కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. కాకపోతే మన హెయిర్కి ఫుడ్ లాగా అనమాట ఆయిల్ అనేది, ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న ఆయిల్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఆ వీడియో అనమాట. ఓకే, ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, హెల్ప్ అయింది అనుకున్నాను, ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. 2 వీక్స్లో మీ హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. 100కి 200% కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.